సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర భావితరాలకు స్ఫూర్తి. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. జిల్లా కేంద్రంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి. తెలంగాణ ప్రాంతాన్ని 17వ శతాబ్దంలో పట్టిపీడిస్తున్న మొఘల్ పాలకుల అరాచకాలను భూస్వాములు దొరల గుత్తాధిపత్యాన్ని ఎదిరించడమే కాక తానే సొంతంగా ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఏకంగా గోల్కొండ కోటనే ఏలిన ధీరుడిగా చరిత్రకెక్కిన గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉదయాత్య భవన్లో గురువారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముందుగా మంత్రి జగదీష్ రెడ్డి, శాసనసభ్యులు కంచర్ల భూపాలరెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోన్ రమేష్, పలువురు బీసీ సంఘాల నాయకులతో కలిసి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ గడ్డపై పోరాటం చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, కుమురం భీమ్, చాకలి ఏలమ్మ లాంటి పోరాట యోధుల చరిత్రను ఆనాటి పాలకులు విస్మరించారని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు తర్వాత పోరాట యోధులను గౌరవించుకుంటూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారిని పుష్పలత, మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్రా సుధాకర్, గౌడ సంఘాల నాయకులు సత్తయ్య గౌడ్, మాధవన్ శ్రీనివాస్ గౌడ్, శంకర్ గౌడ్, భిక్షం గౌడ్, విశ్రాంత ఐఏఎస్ అధికారి చొల్లెటి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.